హలో, నేను మిస్ఎస్ రావు. జూన్4 ఏం కాబోతుంది, ఏ పార్టీ అధికారం రాబోతుంది అనేది నరాలు తిగే ఉత్కంఠతోటి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. ఎగ్జాక్ట్గా ఏ పార్టీకి ఎన్ని వస్తాయో చెప్పడానికి ఒక సవాల్గా ఛాలెంజ్గా తీసుకున్నారు కేకే, అంటే కిరణ్ కొండేటి. ఆయన ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు, దానికంటూ ఒక గుడ్ విల్ ఉంది. ఆల్రెడీ గత ఎన్నికల్లో ఆ సర్వే సంస్థ ఏం చెప్పిందో ఎగ్జాక్ట్గా అదే మనం ఒరిజినల్ రిజల్ట్లో కూడా చూసాం. ఇప్పుడు కూడా ఆయన సర్వేలు చేస్తున్నారు, బట్ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఏ మెథడ్లో ఆ సర్వే చేస్తారు, యాక్యురేట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అనే దాని మీద ఇంటరాక్ట్ అవుదాం. ప్రస్తుతం మన దగ్గర కిరణ్ కొండేటి గారు ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. హలో కిరణ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. టెన్షన్ ఏం లేదా? టెన్షన్ ఉంది సార్, ఆబ్వియస్లీ టెన్షన్ ఉంది. ఎందుకు టెన్షన్ అంటే, ఆ సింగిల్ నెంబర్ చెప్దామని ఎప్పుడైతే ప్రకటించామో, ఎడ్జెస్ చెప్పడం చాలా కంఫర్టబుల్ పొజిషన్ సార్ మేమున్న ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి. ప్లస్ ఆర్ మైనస్ 5 కానీ, ప్లస్ ఆర్ మైనస్ 10 అయితే ఇంకా కంఫర్టబుల్. ప్లస్ ఆర్ మైనస్ 5 అయితే అవలీలగా చెప్పొచ్చు అనమాట అన్నిటికీ. కాకపోతే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే అని ఎప్పుడైతే అనుకున్నామో, లేదు ఇలా వెళ్తామో, ఆ రోజు నుంచి మాకు బాగా లోపల అనుకుతుంది. యాక్చువల్గా అంత డేర్ చేయడానికి ఎవరు సాహసించరు. అవును సార్. ఏంటి మీ కాన్ఫిడెంట్ ఏంటి అంటే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ప్లస్ మనం వాడే అల్గారిథమ్స్ కానీ, ఎమోషన్ నుంచి వాడే నెంబర్స్ కన్వర్షన్స్ కానీ, లేదా గ్రౌండ్ నుంచి తీసుకునే శాంప్లింగ్స్ కానీ, లేదా ప్రీవియస్ డేటా వెరిఫికేషన్స్ కానీ, లేదా ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్ని మనం డివైడ్ చేసుకుంటూ విలేజ్ వారీగా వేసుకుంటే నెంబర్స్ కానీ, మనకు క్లయింట్స్ ఇస్తున్నటువంటి రెస్పాన్స్, ఇవన్నీ ఇంత ఉన్నప్పుడు ఎందుకు వై డోంట్ వీ గుడ్ ఫర్ సింగిల్ నెంబర్? కాదంటే దాంట్లో కూడా తప్పయ్యే అవకాశం ఉంటుంది, కానీ తప్పైనా 1-2 వరకు చూసే ఆడియన్స్ కూడా, ఫస్ట్ సపోజ్ మనం ఎక్స్ అనే నెంబర్ చెప్పాము, 1-2 తేడా వచ్చింది ఒక నెంబరు, రెండు తేడా వచ్చిందని చెప్పి మనల్ని ఎక్కువ కమెంట్ చేయలేము అని నా అభిప్రాయం సార్. జనరల్గా అంతే, ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ -2 ఎక్స్ -2 ఉండొచ్చు. అందులో ఇక్కడ మనకి ఇంకా కష్టసాధ్యం అంటే, ఇక్కడ 4 పార్టీలు చెప్పాలి సింగిల్ నెంబరు. టీడీపీకి సింగిల్ నెంబర్ చెప్పాలి, వైఎస్ఆర్సీపీకి సింగిల్ నెంబర్ చెప్పాలి, బీజేపీకి చెప్పాలి, జనసేన చెప్పాలి. సో 4 ఎంపీలు ఎన్ని వస్తాయి కూడా చెప్పాలి, ఎంపీలు కూడా సింగిల్ నెంబర్ అటు ఇటైనా, ఇటు 3-4 పార్టీలకి. ఓకే, సో అందుకని ఎంపీలు ఇంకొంచెం ఏ మాత్రం ఎడ్జీలు మిస్ అయినా మిస్ అవుతుంటాయి కదా. అంత ఛాలెంజ్ కేవలం గుడ్ విల్ కోసమేనా? ఒకటి 50% గుడ్ విల్ కోసం సార్. మనకు ఆబ్వియస్గా బ్రాండ్ రావాలి, జనాలు మనల్ని ఎక్కువ అభిమానించాలి, లేకపోతే ఎక్కువ క్లయింట్స్ దొరకాలని, మీరు చెప్పింది యాక్సెప్టబుల్, ఎందుకంటే ప్రమోషన్ లాగే అది ఒకటి. ఇంకోటి మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇప్పుడు ఒక పాత్రని, ఈ పాత్ర మనం చేద్దామని ఒక ఆర్టిస్ట్ ఎలా అనుకుంటారో, అలాగే ఈ పాత్ర మనకు కష్టాధ్యమని మనం చేయాలి అనుకున్నది అదొక ఎక్స్పీరియన్స్తో వచ్చింది సార్, ఇది చేద్దాం ఈసారి అని. కానీ ఒకటేంటంటే, మీకన్నా కూడా నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్గా, మీరు సంపాదించుకున్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో 7 ఇయర్స్ నుంచి, దాన్ని ఇప్పుడు మీరు ఒక వెపన్గా వాడుతున్నారు, ఆ వెపన్ కనుక మిస్ అయితే? మిస్ అవ్వదు సార్, మిస్ అయినా నేను చెప్తున్నాను సార్, మిస్ అయినా +3 కు +4 కు వస్తుంది, కానీ ఆ 3కో కాకుండా ఇండి ఆ టైపే చూద్దామని చూస్తున్నాం. కంప్లీట్ డ్రాస్టికల్గా, ఫర్ సపోజ్ మనం చెప్పిన ఎక్స్ నెంబర్కి 20-30 అనేది ఇంపాసిబుల్ కేసు. ఓకే, అది జరగదు. +2-3 కూడా రాకుండా చూద్దామని ఒక నెంబరు, 4 నెంబర్లు చెప్తే కనీసం 3 నెంబర్లు కరెక్ట్గా పడ్డాయిరా వెళ్ళి అన్నట్టు ఉండాలని. ఈ డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుంటారు? ఆలోచించాం, అందరం టీం అంతా కూర్చొని డిస్కస్ చేసాం. మీరు చెప్పినట్టు కొంతమంది అన్న వద్దు ఇది బాగుంది, ఇప్పుడు మనం బాగా వెళ్తున్నాం కదా, +5 అయితే కంఫర్టబుల్. ఈరోజు ఉన్నంత నెంబర్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లాస్ట్కి మాకు దగ్గర ఇప్పుడు ఒక 14 నియోజకవర్గాలు ఆగున్నాం. ఈ 14 నియోజకవర్గాల నుంచి ఒక వారం నుంచి కూర్చొని అన్నీ వెరిఫై చేసుకుంటూ, లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళని కనుక్కుంటూ, కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా కాంటాక్ట్ అవుతూ, అంటే పర్సనల్ ఉన్న రిలేషన్తో, ఓడిపోతున్న ఎమ్మెల్యేదైనా సరే అక్కడ ఉన్నటువంటి, లేదా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీలాగుండే పొలిటికల్ అనలిస్టుని, బెట్టింగ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతూ, మా టీంను పంపిస్తూ, అంటే ఆ ఎడ్జులు చాలా చెప్పడం కష్టంగా ఉండి, చివరి 14 కష్టపడుతున్నాం. మాక్సిమం ఎఫర్ట్ 14-8 వచ్చినాయి, 360 డిగ్రీస్ నుంచి మాక్సిమం ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. బట్ మిమ్మల్ని నమ్ముకొని కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ జరుగుతున్నాయి సార్, మార్కెట్ బెట్టింగ్ అయితే జరుగుతుంది కదా, డెఫినెట్గా జరుగుతుంది, ఆబ్వియస్, నాకు అది ఐడియా ఉంది. సో వాళ్ళకి మరి ఎలా, వాళ్ళకి ఎలాంటి ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏమి ఇండికేషన్, ఎందుకంటే ఆ లాస్ట్ 3 డేస్ కదా సార్. ఇప్పుడు ఇప్పుడు మనం బెట్టింగ్ వద్దన్నా ఆగేది ఉండదు, చేయమన్నా చేయరు సార్. కాబట్టి నేను పర్సనల్గా ఎవరికి ఫోన్ చేసినా చెప్పేది అంటే, ఒక రిక్వెస్ట్ ఏం చెప్తానంటే సార్, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీరు 2 రూపాయలు పెడుతున్నారు, పోయినా పర్లేదంటే పెట్టుకోండి,
మీరు అది రిస్క్ చేసి మీద ఉన్నంత పెట్టి చేయద్దు. నా పర్సనల్ రిక్వెస్ట్ చేసుకునేది వాళ్ళకి. ప్లస్ మనం ఏ రిపోర్ట్ ఇచ్చినా కానీ నెంబరు, ఇప్పుడు మనం బెట్టింగ్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ తీసుకుంటారు కదా, ఎవరైనా మీరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎమ్మెల్యేకే అమ్మతాం లేదు కదా, డబ్బులు ఇచ్చినా ఎవరికైనా రిపోర్ట్ సేల్ చేస్తాం, అది నియోజకవర్గాలు గారు కానీ నెంబర్ వారు కానీ ఇస్తాం. ఫర్ సపోజ్ మెజారిటీ మీద అడిగారు అనుకోండి, ఒక ఆయన నాకు ఈ మూడు నియోజకవర్గాలు మెజారిటీ కావాలండి అని చెప్పి మన సేల్స్ టీమ్కి కాంటాక్ట్ అవుతారు, మనం రిపోర్ట్ సేల్ చేస్తాం. సో వాళ్ళు మనతో కాంటాక్ట్ అయినప్పుడు లెట్స్ అజ్యూమ్ ఒక 50,000 పైన మెజారిటీ మీద గెలుస్తున్నారు అనుకోండి కంఫర్ట్గా, కానీ మేము ఫిజికల్గా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 35,000 మెజారిటీ అని ఇస్తాం ఆయనకి. రేపు పొద్దున ఆయన ఆ నెంబర్ నమ్ముకొని మోసపోకూడదని, మినిమంగా గ్యారంటీ గ్యారంటీగా మన గుర్రం ఓడిపోకూడదని. ఓకే, ఈయన కాల్ చేసి ఏమండి మేము సర్వే చేయించామండి 40,000 వచ్చింది అడిగేవాళ్ళు ఉంటారు, మేము చేయండి వచ్చాము సార్, మాదైతే 35,000 మీరు కావాలంటే పుష్ చేసుకోవచ్చు, ఈ నెంబర్ అయితే గ్యారంటీ అని కాల్స్లో ఏమైనా చెప్తాం, కానీ రిపోర్ట్లో మటుకు ఎక్కడ తేడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ రికార్డింగ్లు ఇన్నీ ఉంటాయి కదా సార్, ఏ కేకే చెప్పాడు అనేది ఎక్కడ రాంగ్ ఉండకూడదని నేను మినిమం నెంబర్లో మాట్లాడుతుంటాను వాళ్ళతో మాట్లాడినప్పుడు, నేను చెప్పేటప్పుడు రిస్క్ తీసుకుంటాను. ఓకే, సో సత్తా మార్కెట్ అంతా డిపెండ్ అయింది కేకే సర్వే మీద, కిరణ్ కొండేటి గుడ్విల్లు లాస్ట్ టైం 100% కరెక్ట్ అయింది కాబట్టి ఈసారి సత్తా మార్కెట్లో ఆల్మోస్ట్ మేజర్ రోల్ సత్తా మార్కెట్లో మీదే ఉంది అని చెప్పి అంటున్నారు. నిజమేనా? నిజమే సార్, ఇది నిజమే. అంటే కావాలని కోరుకుంది కాదు, అది ఇంక వాళ్ళు చూస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, మనం అది వచ్చింది అది ఇంక మనం వద్దనుకున్నా. దీన్ని వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి సత్తా మార్కెట్ది? వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్గా చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆబ్వియస్గా మార్కెట్ ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు అదే ప్రొఫెషన్గా ఒక 1 ఇయర్ ముందే మొదలు పెట్టేస్తారు కంప్లీట్గా. ఒక గ్రూప్గా ఉంటారు, సిండికేట్ అంటారు కదా దాన్ని, ఒక 10 మంది గ్రూప్గా తీసుకొని అలా మనం టూర్ వేస్తాం, వాళ్ళు కూడా టూర్ వేస్తారు, కాదు జిల్లాల వారిగా టూర్ వేసుకుంటూ అక్కడ చేసుకుంటారు. బుక్కీలు అంటారా? బుక్కీలు వేరు సార్, మళ్ళీ అది వేరే మార్కెట్. వీళ్ళు మన సెక్షన్ వాళ్ళు బుక్కీలకి ఇస్తారు మామూలుగా, బుక్కీలు ఇచ్చే నెంబర్ని వీళ్ళు ప్రిడిక్ట్ చేసి ఇస్తుంటారు, అది వేరే విషయం. బుక్కీస్ మనలాంటి వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని దాన్ని నెంబర్లుగా పెడతా ఉంటుంది. ఒక నెంబర్ అనుకుంటున్నారు అనుకోండి, వైఎస్ఆర్సీపీకి 70 వస్తాయి రావాలని అనుకోండి, అది మన దగ్గర నా దగ్గర అని కదా సార్, మన ఎవరైనా కానీ ఇట్లాంటి రిపోర్ట్ చేయించుకొని తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా సార్, సెంట్రల్లో మీరు న్యూస్ ఛానల్లో చూసినా ఎవరైనా వాళ్ళు వచ్చేది మనలాంటి సర్వే కంపెనీ ఉన్న దగ్గరే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అక్కడికి వస్తే, సో వీళ్ళు ట్రావెల్ చేస్తూ వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక 4 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసిందంటే వీళ్ళు కూడా ఒక కంపెనీలాగా రన్ చేసుకుంటూ ఒక 20 మందినో 15 మందినో కుర్రాలని పెట్టుకుంటూ వాయిస్ కాల్స్ని ప్లస్ సర్వే చేసుకుంటూ వాళ్ళు కూడా 10,000, 20,000, 30,000 లక్ష శాంపుల్స్ వరకు తీసుకుంటూ స్టేట్ వైజ్గా ఒక నెంబర్, ఎందుకంటే వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు కాస్త బెట్టింగ్ వెళ్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్గా దీని మీద ఒక 50 లక్షలు ఒక దాన్ని ఇవ్వడం పెట్టుకోవడం తప్పలేదని ఒక ప్రొఫెషనల్ వేలో చేస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన దాని మీద మళ్ళీ వాళ్ళు స్క్రూటీ చేస్తారు, దాన్ని కూడా స్క్రూటీ చేసుకుంటారు, ఆల్రెడీ స్క్రూటీ చేసే వస్తారు, స్క్రూటీ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా ఉందా లేదా నెంబర్ అనేది. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చెప్తున్నప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది ఉందనుకోండి, ఇతను బాగా మనలాగే కొత్త వాళ్ళు చూసినప్పుడు మనలాగే చెప్తున్నారు, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఈ నియోజకవర్గం ఇతను ఇది చెప్తున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి అటాచ్ అయ్యి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి వేరే కంప్లీట్గా వ్యతిరేకం ఉంది అనుకోండి, ఇది మన దగ్గర అంత అమాయకంగా ఉంటుంది, వాళ్ళకి ఏం జరుగుతుందో క్లారిటీగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ తెలియకపోవచ్చు, టీడీపీ తెలియకపోవచ్చు, బుక్కీస్ బెట్టింగ్ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అదే సార్. ఓకే, ఎందుకంటే కోడి పందాలు మీరు వదులుతున్నప్పుడు అది ఏ కోడి ఏ జాతి కుక్కుటిపురం అని ఉంటుంది. సో అది వాళ్ళకి వదిలేవాడి ఖచ్చితంగా ఈ కత్తి ఎలా కట్టాలి క్లారిటీ ఉంటుంది, చూసే వాళ్ళు అందరూ తెలియకపోవచ్చు. సో దాంట్లో మొత్తం పూల్ చేస్తారా సర్వేలన్నింటిని, ఆ నెంబర్ ఆఫ్ సర్వీస్ని పూల్ చేస్తారా మార్కెట్లో? నెంబర్ ఆఫ్ సర్వీస్ చేయకపోవచ్చు సార్, బట్ రిప్యూటేస్టెడ్గా ఉన్నటువంటి ఉన్న సర్వీస్ చేస్తారు ఒక ఫిల్టర్ చేస్తారు ఒకటి, దాంట్లో కామన్ గా ఉన్నాయని పక్కన పెడితే మీకు ఒక రఫ్ నియోజకవర్గాలు వస్తాయి, దాంట్లో వాళ్ళు కొన్ని చేయించుకోవడం లేదా ఇంకా మనలాంటి రిప్యుటేషన్ ఉన్న వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం, ఈ మటుకు చేసి పెట్టిన వాళ్ళని అడగడం. సుమారుగా మార్కెట్ ఒక 30-40 కోట్లు ఉంటుందా? మార్కెట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సార్, లక్షల కోట్లేనా? 1,000 కోట్లే ఉంటుంది సార్ మామూలుగా, లక్షలు అని మాకు తెలియదు. ఇప్పుడు నాకు బెట్టింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరితో ఫోన్లో మాట్లాడినప్పుడు యాప్ ద్వారానే ఒక 6,000 కోట్లు పెట్టున్నారు జరుగుతుందని చెప్తున్నారు సార్. యాప్ తెలుస్తుంది కదా, అది ఊర్లో మీరు 1 లక్ష రూపాయలు నేను 1 లక్ష రూపాయలు కాసుకున్నాం, ఆ ఊర్లో తెలుస్తుంది, మన ఊర్లోనే 4 కోట్లు అనఫిషియల్గా తెలుస్తుంది, కానీ అది ఉరామరి లెక్కేస్తారు ఉరామరిగా, దాన్ని అది కూడా కన్సిడర్ చేసుకుని టోటల్ చేసుకుంటే అది 20,000 కోట్లు దాటుతుందని ఒక అంచనా సార్. సో మీ దగ్గరకు వచ్చేది మెజారిటీల మీద ఎక్కువ వస్తున్నాయా, లేదా గెలుపు ఓటముల మీద, లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనే దాని మీద వస్తున్నాయా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఉంటాయి సార్, అది తక్కువ అవుతా ఉంది పవన్ ఇప్పుడు, అయితే ఓవరాల్గా ఇట్లా ఉంటాయి సార్, కాంబినేషన్ నెంబర్లు ఉంటాయి, అంటే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ కలిపి ఇన్ని వస్తాయా రావా, లేదా ఉత్తరాంధ్రలో ఇన్ని వస్తాయా రావా, లేదా నెల్లూరు ప్రకాశం కలిపి ఇన్ని వస్తాయా రావా, లేదా రాయలసీమలో జగన్కి ఇన్ని వస్తాయి, లేదా రాయలసీమలో జగన్ మెజారిటీ కంటే కూడా ఎన్ని ఈ 5 మెజారిటీలు వస్తాయి, 10 మెజారిటీలు వస్తాయి, 20 మెజారిటీలు వస్తాయా,
లేకపోతే పలాయన మెజారిటీలు ఎంత, ఇట్లాంటి అది వింటేనే మనం షాక్ అవుతారు అనమాట. అంటే వాళ్ళ కోసం నేను కన్సాలిడేట్ చేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు అంత అంత విచిత్రంగా ఆలోచిస్తారా బాబు అని. సో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇచ్చే దానికి అనువుగా మీ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్, దాన్ని దాన్ని మనం కన్సల్ట్ చేసి ఇస్తామంటే వన్ డే టైం తీసుకొని లేకపోతే అలా ఇస్తుంటాం. ఇప్పుడైతే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మధ్యాహ్నానికి ఇచ్చేస్తుంటాం. ఎక్కువ మంది నమ్మేది మిమ్మల్నే కాబట్టి సార్ మీరు చేసేది ప్రాసెస్ మిగిలిన సర్వే సంస్థలు చేసే ప్రాసెస్ అంతా యూనిక్గా ఉంటుంది సహజంగా నాకు తెలిసినంత వరకు. దానికి యూనిక్ ఏమైనా చేస్తారా? ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వడానికి యూనిక్గా చేయాల్సిందిగా 100% సార్. అంటే ఇప్పుడు మేము ఓపెన్గా చేసి సీక్రెట్ ఏం కదా సార్, మామూలు ఓపెన్గా చెప్పేది అంటే చాలా మంది తెలియకపోవచ్చు. మేము 4 లేయర్స్ ఆఫ్ సర్వే చేస్తాం సార్. లేయర్లో మళ్ళీ డిఫరెంట్ ఉండొచ్చు. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇనిషియల్గా ఒక 500 నుంచి 1000 శాంపుల్స్ 170 న్యూజర్గా తీపిస్తాం. అంటే మనకు డే వన్ తెలుసు 170 న్యూజర్గా చేయాలని, ఆబ్వియస్గా ఈ సర్వే కంపెనీకి ఒక బ్రాండ్ నిలుపుకోవాలంటే. సో 500-1000 శాంపుల్స్లోనే మీకు దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాలు ఇది ఇతను గెలిచేస్తాడని చెప్పేయచ్చు. కొన్ని నియోజకవర్గాలు మీరు వెళ్ళి పొద్దున నుంచి సాయంత్రం వరకు తిరిగితే మీరు ఇండివిజువల్గా తిరిగినా ఈ నియోజకవర్గం క్లీన్ స్వీప్లా ఉంది అనేది మీకు ఒక 40-50 నియోజకవర్గాలు చెప్పేవి ఉంటాయి ఒక 4 కలిసి తిరిగితే. సో అట్లా మేము 500-1000 శాంపుల్స్లో మాకున్న ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ డేటా వెరిఫై చేసుకుంటే ఈ 500 శాంపుల్స్తో 50 నియోజకవర్గాలు చెప్పేయగలుగుతాం అనమాట. ఇది పోతుంది ఖచ్చితంగానే, దాని డౌటే లేని నియోజకవర్గాలు. ఏ క్యాండిడేట్ పెట్టినా క్యాండిడేట్లు పెట్టకముందు చెప్తున్నాను అనేది. ఓకే, సో అట్లా అది చేసుకుంటూ ఉన్న ప్రాసెస్లో ఒక ఎమ్మెల్యే గారిని మనకు ఉన్నటువంటి కాల్స్ని కలుస్తున్నా ఈ ఫ్లోలో చెప్తున్నాను సార్. మిమ్మల్ని కలిసాం కేకే మాకు విలేజ్ వారి రిపోర్ట్ చేసి పెట్టినా అంటాం అనుకోండి. దాని ఆర్డర్ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన ఆర్డర్ని మేము యాజ్ టీజ్గా మేము ఏం టచ్ చేయకుండా అవుట్సోర్సింగ్ ఇస్తాం ఒక చిన్న కంపెనీకి. అది ఎవరో కూడా తెలియదు మీకు. వాళ్ళు మనకు ఇది నాకు ఆర్డర్ వచ్చింది తమ్ముడు ఇదిగో మీరు చేసి పెట్టండి అని చెప్పి. అంటే ఇప్పుడు కంప్లీట్గా మీరు ఏమి శాంపుల్స్ అడుగుతారు, మామూలుగా జనాలకు సర్వే కంప్లీట్ అంటే ఒక అంచనా ఉంటుంది నాకు 3000 శాంపుల్స్ కావాలి 4000 అదంతా బ్లఫ్ సార్. మామూలుగా శాంపుల్ బట్టి చేస్తారు, శాంప్లింగ్ అనేది బ్లఫ్ అది. ఎందుకంటే తన చేతిలో ఉంటుంది కాబట్టి ఏముందో మేము యాప్స్ వాడినా ఇంకోటి వాడినా దాంట్లో బ్లఫ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీ ఇప్పుడు ఏ క్లయింట్కి కూడా నన్ను శాంప్లింగ్ ఎన్ని తీస్తారంటే శాంపుల్ కాదు కదా మీకు కావాల్సింది, మీకు విలేజ్ వైజు మేము ఏ టెక్నాలజీ వాడుతున్నాం ఏ అల్గారిథమ్స్ వాడుతున్నాం అది మీకు అనవసరం కదా. మీకు విలేజ్ వైజ్ డేటా మీరు వెరిఫై చేసుకొని ఇది కరెక్ట్గానే ఉంది అని మీకు కావాలి. శాంప్లింగ్ ఎక్కువ ఉంటే కరెక్ట్గా వస్తుంది అన్నది ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు రాంగ్, ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్ళి ఇద్దరు 2 రకాల క్యాస్ట్లు ఉన్నారు, 50% వాళ్ళు 50% వెళ్ళే వాళ్ళు. ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కువ శాంపుల్స్ అక్కడే తీసుకుంటే ఆబ్వియస్గా వాళ్ళకే ఉన్నట్టే వస్తుంది. ఓకే, శాంప్లింగ్ ఎక్కువ తీసుకున్నట్టే వస్తుంది కానీ కరెక్ట్గా ఆ ఏజ్ పరంగా తీసుకోవాలి. వాళ్ళు ఏ కమ్యూనిటీ, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇప్పుడు కైకులూరు అనే దగ్గర వడ్డీలు ఎక్కువ, మామూలుగా ఆక్వాకి సంబంధించినటువంటి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ. సో ఆ వడ్డీలు ఉన్న గ్రామంలో నిజంగా ఆక్వాకి కరెంటు బిల్లులు పెరగడం వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతున్నాయి అనేది ఇక్కడ మనకి ఎక్సెల్లో నెంబర్ రూపంలో పడాలి, థీరీ కాదు కదా రాసుకునే దానికి. సో వాళ్ళు ఎమోషనల్గా ఇంతకుముందు 30 నుంచి 45 వయసు ఉన్నవాడు ఎమోషనల్గా ఇంతకుముందు వైసీపీకి ఖచ్చితంగా వేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు తను ఏ విధంగా ఉన్నాడు అదే 50 ఏళ్ళు దాటినోడికి వాడి సంబంధం లేదు, ఇంట్లో ఉంటాడు పెన్షన్ వస్తుంది. కంపారిటివ్లీ వర్క్ అంటే రోజు చేపల గుంటలకి రొయ్యల గుంటలకి వెళ్ళి అతని మీద పడే ఎఫెక్ట్ వడ్డీల్లో 60 లోకి పడకపోవచ్చు. దీన్ని నెంబర్ రూపంలో కన్వర్ట్ చేసుకొని అల్గారిథం కన్వర్ట్ చేసుకోవాలి. ఇది మనం చేసుకుంటూ అదే టైంలో ఆ రిపోర్ట్ మనకు వస్తుంది. ఇంతకుముందు అవుట్సోర్సింగ్ ఇచ్చామని చెప్పాను చూడండి, అది రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్టు మన దగ్గర ఆల్రెడీ ఉన్న రిపోర్టు, ఇప్పుడు అల్గారిథమ్స్ మనకి ఏం చెప్తుంది నెంబర్స్ ఏం చెప్తున్నాయని రిపోర్టు, స్లీపర్ సెల్స్ అని ఒక ఉంటుంది సార్ మన దగ్గర 40 నుంచి 45 స్లీపర్స్ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంతమంది సగమంది డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళం, వాళ్ళకి మనం ఎంత డబ్బులు ఇవ్వగలిగిన కోటీశ్వర్లు ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే విలేజ్ వారి రిపోర్టు ఒక 50 గ్రాములు 100 గ్రాములు అడిగితే అమౌంట్కో లేదా ఫ్రీగానే చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఈ విలేజ్లో దెబ్బదెబ్బగా ఉందండి, ఈ విలేజ్లో ఒక 60% మంది ఇట్లా వేసేటట్టున్నారని విలేజ్ వారి ఈ మొత్తం కన్సాలిడేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఒకటి చేసి లాస్ట్లో నేను వ్యక్తిగతంగా ఒకటి వెరిఫై చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ఆ అమౌంట్తో ఎమ్మెల్యే గారికి సబ్మిట్ చేస్తాం. దాంట్లో డీటెయిల్గా విలేజ్ వారి ప్లస్ ఆ 15 గ్రామాలు మీరు ఏది మార్చుకోవాలి, ఇంకెక్కడైనా మీలాంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉండి అలిగెళ్ళిపోయారనుకోండి అలాంటి పేర్లు 4 పేర్లు ఆయన బుజ్జగించండి, ఆయనతో ఒకటి 100 ఓట్లు వస్తాయి 200 ఉండే అవకాశం ఉంటే అలాంటి సజెషన్స్ మీరు మార్చుకోవాల్సింది, మీరు కొంచెం అవైలబిలిటీ ఉండి మీరు సరిగ్గా నిలబడండి అన్ని ప్లస్ ఆయనకు ఒక సెషన్ ఇస్తాం మీలో ఉన్న మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి అని క్లయింట్కి. ఓకే, అంటే అందరికీ అన్నీ రావు కదా సార్ ఓవరాల్గా, అంటే వాళ్ళకి వచ్చినా మాకు రాకపోవచ్చు వాళ్ళు, కానీ మేము బయట నుంచి చూస్తున్నాం కాబట్టి అన్నం మీద కుడికిందా లేదని చెప్పినట్టు ఇది కరెక్ట్గా సార్ మీరు నేను కూర్చునే భంగిం కాడి నుంచి అన్నీ చెప్పుకుంటూ వస్తాం ఆయనకి ఎలా మాట్లాడాలి ఎక్కడ స్పెండ్ చేయాలి. కొంతమంది గడప గడపకి అన్నారు చూడండి, గడప గడపకి ఓట్ బ్యాంకింగ్ మారదు సార్ అసలుకి, అది అవుట్ నేను జస్ట్ వెళ్ళి నమస్తే అమ్మ మీ నాకు ఒకటి ఏంటంటే ఎందుకు వేస్తారు వాళ్ళు. మీరు టర్న్ చేసుకునేదానికి ఎమోషనల్ కనెక్షన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ వే ఆఫ్ ఆ టైంలో ఉండండి, టిఫిన్ చేయండి, మాట్లాడండి, ఆ విలేజ్లో ఉండండి, స్పెండ్ చేయండి, ఆ సమస్యలు అడ్రస్ చేయండి, యాక్సెప్ట్ చేయండి, మీ 4 సంవత్సరాలు అయిపోయింది ఈ సమస్య నేను అడ్రస్ చేయలేకపోయాను, ఇందువల్ల కారణాలు, ఈ రోడ్డు ఇందుకు వల్ల పడలేకపోయింది,
ఈసారి నేను అడ్రస్ చేస్తాను, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఇచ్చాను ఆల్రెడీ, అతను 30 లక్షలు తినేసి చేయలేదమ్మా, అందుకని నేను ప్రయత్నించానని ఎమోషనల్గా నైట్ మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసుకోండి. మనీ ఒకటే ఫ్యాక్టర్ అనేది లీస్ట్ ఫ్యాక్టర్ లాస్ట్ అనమాట సార్. మామూలు జనాలు ఉన్న అభిప్రాయం అంటే డబ్బు ఎవడో ఖర్చు పెడితే ఎవడ గెలుస్తాడు అనేది అసలు అది నానుడు అయిపోయింది చెప్పి అది లీస్ట్ ఫ్యాక్ట్. సో ఏపీ ఓటర్స్ నాడి పట్టడం అనేది వెరీ టఫ్ అంటారు. ఈసారి మీకు పర్టికులర్గా కష్టపడకుండానే ఏపీ నాడి అందిందా? అది కష్టం కష్టపడకుండా రెండు కరెక్ట్ కాదేమో సార్. ఇప్పుడు మీరు ఒక ప్రిన్సిపల్గాను ఒక టీచర్గాను పనిచేస్తున్నప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాశాను, మనవాడు ఒక ఎగ్జామ్ రాశాడు సార్, మా ఇద్దరు పేపర్లు మీరు ఇస్తే మా ఇద్దరిని నాకు 35 మార్కులు రావచ్చు, అతను 90 మార్కులు రావచ్చు, కానీ మీరు కరెక్షన్ చేసే విధానంలో తేడా ఉండదు. మా పోయిన సార్ కూడా ఏమంటున్నారంటే మీకు 150 ఉన్నచ్చే కదా చాలా ఈజీగా సర్వే చేశారని, లేకపోతే ఈసారి చాలా టఫ్ ఉంది, ఎవరెవరికి ఎమోషనల్ కష్టం ఏది తీసుకోవడం, సైలెంట్ ఓట్ బ్యాంకింగ్, స్లీపర్ సెల్ ఓట్ బ్యాంకింగ్, ఉమెన్ ఓట్ బ్యాంకింగ్, ముస్లిం ఓట్ బ్యాంక్ ఇట్లా అనేది మేము మా ప్రాసెస్లో ఎటువంటి తేడా ఉండదు. రిజల్ట్ అనేది ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరు తక్కువ రావచ్చు. మీరు కరెక్ట్ చేసాక ప్రాసెస్లో ఒకటే మీ మనసులో లాస్ట్ టైం ఏ ప్రాసెస్ ఇప్పుడు 100% ప్రాసెస్ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ చేయగల, అప్పుడు బ్రాండ్ లేదు కదా సార్, అప్పుడు ఇనిషియల్గా చేసాం కాబట్టి బాగా అంటే క్లబ్జీగా ఎటపడితే ధోని గారు కొట్టించినట్టు ఎటపడితే కొట్టేసినట్టు ఇప్పుడు ప్రాపర్గా ప్లాన్లో ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో పెట్టాడాలి, స్టార్టింగ్ పెట్టాడాలి, లాస్ట్ పెట్టాలి, ఒక ప్లాన్ గా చేసుకుంటున్నావు, ఉన్నదాన్ని కాపాడుకోవాలి మళ్ళీ గ్రాప్ పెంచుకోవాలి. అది సో ఒక ఛాలెంజ్ గా చేసుకుంటున్నావు. సో లాస్ట్ టైంకి ఇప్పటికి పబ్లిక్ లో మూడ్ లో తేడా ఏం కనిపించలేదు? 100% అప్పటికి ఇప్పటికి సార్, ఇప్పుడు నెంబర్స్ మీకు టీడీపీకి ఎక్కువ కనపడుతున్నా, అప్పుడు వైసీపీకి ఎక్కువ కనపడుతున్నా, అప్పుడు వైసీపీ వేవ్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు వేవ్ ఎవరికి లేదు, యాంటీ వైసీపీ వేవ్ ఇట్ సైడ్ వస్తుంది. ఓకే, యాంటీ జగన్ వేవ్లో ఒక మీరు యాంటీ అంటే మొత్తం అందరూ యాంటీ అయిపోయారు కదా, ఒక 10% మీకు డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇది మీకు 60% దగ్గరగా పోయింది అనుకోండి, అది 40 దగ్గరగా వస్తే అది మీకు 60% 40% అనేది సీట్లు చాలా విగరస్ డిఫరెన్స్ కనపడిపోతాయి. ఓకే, అందులో మీకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆ విధంగా కనపడుతుంది. రాయలసీమలో కర్నూలు అనంతపురం ఒక నెంబర్గా ఉంటుంది, మీకు కడప కర్నూలు ఒక నెంబర్లా ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సభలు సిద్ధం సభలు పెట్టారు. అది ఎలాంటి ఉత్తరాంధ్ర ఒకటి పెట్టారు, దక్షిణ కోస్తాన్ ఒకటి పెట్టారు, ఉత్తర కోస్తాన్ ఒకటి పెట్టారు, రాయలసీమ ఒకటి పెట్టారు. ఈ 4 డివైడ్ చేసినప్పుడు నాకు ఒక ఎందుకు ఇలా 4 డివైడ్, జనరల్ గా ఏంటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అంటారు ఆంధ్రప్రదేశ్ మూడు భాగాలుగా, ఈ 4 రకాలుగా చేశారు అంటే పబ్లిక్ 3 పెట్టి అలా పెట్టారా అక్కడ? అంటే మనకు ఇంకా ఎక్కువ సభలు కూడా, ఇంకా ఎక్కువ మీటింగ్ పెట్టారంటే సార్ అనుకుందానికంటే మనకి ఎలక్షన్ డిలే అయింది. యాక్చువల్ వాళ్ళ ప్లాన్ ప్రకారం తక్కువ సభలు ఇమీడియట్గా ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ అనుకున్నారు ఎక్స్పెక్టెడ్, బట్ అది మనకు 4th ఫేజ్ పడేసరికి టైం ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు టైం ఎక్కువ నష్టం కూడా ఉంది జనాలు, ఇప్పుడు టైం ఎక్కువ వల్ల యాక్చువల్లీ జనసేన కింద కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కలిసేదానికి కూడా అవకాశం దొరికింది. ఓకే, అంటే పై నాయకులు కలిసిపోయారు సార్, మీరు ఇన్ని రోజులు మన ఇద్దరంకి పట్టలేదు ఊర్లో, మీరు మా ఇంటికి భోజనం పిలుస్తారు, మేము ఇంటికి భోజనం పిలుస్తాం, కలుస్తాం, ఇద్దరు మనం కలిసి పనిచేద్దాం అనుకునే సార్, ఒక టైం 15 రోజులు టైం కావాలి కదా. ఈరోజు ఇలా అనుకుంటే కలిసిపోరు కదా జనాలు. అవును, ఆ టైం వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది, వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయింది, ఇది అడ్వాంటేజ్ అయ్యి. సో 4th ఫేజ్ అడ్వాంటేజ్ అయింది కూటమికి. కూటమికి అడ్వాంటేజ్ సార్, అదే కూటమికి అడ్వాంటేజ్ రావడం. ఎంత అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు? 2-3% అన్న ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉంటుంది సార్ ఆబ్వియస్గా. ఇప్పుడు మీకు అదే ఓవరాల్ ఓట్ బ్యాంక్ అంటే మెజర్ వేయడానికి స్టార్టింగ్లో మీరు ఇనిషియల్గా టైం తీసుకుంటే జనసేన వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు, 21 సీట్స్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ అనేది జీర్ణించుకోలేకపోయారు. కావాలంటే అపోజిషన్ అనేస్తాం కానీ ఇది దారుణం ఇదని, ఎందుకంటే దే స్టార్టెడ్ విత్ 70 10-70 అసలు కూటమి ఎక్స్పెక్టెడ్ కాదు వాళ్ళు, మామూలు కోరుగా ఉండడు ఇండివిజువల్గా వెళ్ళినా ఒకటి సీట్లు వచ్చి 4 సీట్లు వచ్చినా. మీ సర్వే ప్రకారం ఈ పార్టీ కూటమి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఓట్ల షేరింగ్ అనేది 100% జరిగి ఉంది అని చెప్పి మీరు అబ్జర్వ్ చేశారు? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జరిగింది సార్, ఒక బీజేపీ కంటెస్ట్ చేసిన కొన్ని నియోజకవర్గాలు జరగలేదు కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జరిగింది. జనసేన టీడీపీ మటుకు లాస్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బాగా జరిగింది. ఓకే, సో మేజర్ సెక్టరు ఎక్కువ ఎటువైపు ఉన్నట్టు అనిపించింది అంటే ఎట్లా సార్? పర్టికులర్ ఎంప్లాయీస్ సార్, ఎంప్లాయీస్ అర్థమైపోతుంది, ఎంప్లాయీస్ పూర్తి అలా కాకుండా మన యూత్ తీసుకున్నాం అనుకోండి, యూత్ కానీ విలేజెస్లో ఉండే లేడీస్ కానీ, అంటే మీరు ఏజ్ పరంగా అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఇప్పుడు చాలామంది రూరల్ అర్బన్ అని అంటారు, అది ఆ సెక్షన్ పోయి చాలా ఒక 6-7 ఏళ్ళు అయిపోయింది అనిపిస్తుంది సార్ ఓవరాల్ నెంబర్స్ చూస్తుంటే, ఎందుకంటే ఎక్కడో మనకు పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంటే, నా కమ్యూనిటీగా యుద్ధం జరుగుతుంటే, ఎక్కడో విలేజ్లో రంపచోడవరం ఉండే విలేజ్ కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న కనెక్షన్ ఏర్పడుతుంది యూట్యూబ్ వచ్చాక. ఎక్కడో ఒక ముస్లిం కానీ హిందూ కానీ ఉంటే ఎక్కడో బీజేపీ ఏదో జరుగుతుంటే మన హిందుత్వం రావాలి అనే ఉన్నారు, లేదా మన ముస్లిం కళ్యాణం జరుగుతుంది వస్తుంది. ఎప్పుడైతే మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ వేరే ఏరియాలతో కనెక్ట్ అవుతున్నాడో, ఇంకా విలేజ్లో ఉన్నా నీకు అదే వీడియోస్, ఇతను 10 ఏళ్ళు అయిపోయి యుఎస్లో ఉన్నా కానీ అదే వీడియోస్, యుఎస్లో నివసిస్తున్నా కానీ
సో అర్బనైజ్డ్ మైండ్ సెట్లే కదా సార్, అర్బనైజ్ అంటే రూరల్ అంటే ఏంది, కాయగూరలు అని కాదు కదా, అక్కడ ఏంది మైండ్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ అనేది కదా. సో ఓవరాల్గా విలేజ్ రూరల్ అతనికి అరకే అరక, మన ఇక్కడ ఇక్కడి నుంచి చూసినట్టు అరకు రిమోట్ ఏరియా, అక్కడ వాడికి అరకే అర్బన్. సో అలా చూసుకుంటే మనకు 160-170 వరకు అర్బన్ ఏరియాలే అన్నీ. ఓకే, గుడివాడ అర్బన్. సో అట్లా ప్రతి దగ్గర ఓన్లీ విజయవాడ వైజాగ్ కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఆ హెడ్ క్వార్టర్స్ అనేది అర్బనైజ్ అయిపోయింది. చుట్టుపక్కల మండలాలు రోజు రావడం పోవడం రావడం పోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ వేరియేషన్ ఏం కనిపించలేదు మీ సర్వేలో, అర్బన్ రూరల్ ఏరియా ఆ కాన్సెప్ట్ రాంగ్ అయింది సార్ ఓవరాల్గా. అది లేదు ఇప్పుడు అర్బన్ ఓట్ బై మైండ్ సెట్, రూరల్ మైండ్ సెట్ అనేది లేదు. కాబట్టి క్యాస్ట్ బేస్డ్ మైండ్ సెట్ ఉంటుంది, మారుతుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఉందా క్యాస్ట్ బేస్డ్ బాగా ఉంది? అది 100% ఉంది సార్, 100% ఉంది. కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్గా కూటమి కలపడం అంటే ప్రధానమైన రెండు క్యాస్ట్లు కలవడం కలయికి అడ్వాంటేజ్ అవుతుంది సార్, దాంతో డ్రైవ్ అవుతున్నటువంటి అన్నిటికన్నా ఎక్కువ మేజర్ ఫ్యాక్టరీగా అంటే 1, 2, 3, 4, 5 అలా ఇచ్చుకున్నాం ఫస్ట్ ఎఫెక్టెడ్. ఫస్ట్ ఎవరు చెప్పండి ఒక ఫ్యాక్టర్ ఉంది సార్, ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు జగన్ గారు. ఎమోషనల్ కనెక్షన్ అంటే మీరు 4 సంవత్సరాల్లో ఎక్కడ ఒక నియోజకవర్గంలో స్టే చేయడం కానీ, ఒక జిల్లాలో ఉండడం కానీ, నాయకులతో కలవడం కానీ, ఒక ఎమ్మెల్యే దగ్గర అక్కడ నివసిస్తున్నప్పుడు ఉన్నారు అనుకోండి, ఒక జిల్లాలో ఉన్నారు 4 రోజులు స్టే చేసిన, ఒక వారం స్టే చేసిన, ఇప్పుడు మీకు హుదూత్లో జరిగినప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఆపోజిట్ ఎగ్జాంపుల్ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు ఆయన అని ఇట్లా ఒక టాక్, చంద్రబాబు గారు చెట్లు నాటరు, చంద్రబాబు గారి వల్ల ఆడ ఉండడం వల్ల ఇంకా అధికారులు ఆడ సెక్యూరిటీ అనేది అడ్డ ఇబ్బంది. కానీ ఎమోషనల్ కనెక్షన్ ఏంటంటే జనాలకి ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు మావాడు ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడ ఉన్నాడు అనేది, ఇక్కడ చంద్రబాబు ఆడే ఉన్నాడని. అట్లాగే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు రమ్మట్లేదు, మామూలుగా ఒక వన్ వీక్ అని జిల్లాలో కానీ స్టే చేస్తే రోజు ఒక ఎమ్మెల్యేగా వస్తుంటారు, ఎమ్మెల్యేతో పాటు అతను సింగిల్ గారు ఆ విలేజ్ నుంచి మండలం నుంచి ఇంకా సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా తీసుకొస్తారు. ఎప్పుడైతే మీరు భోజనం చేసే అక్కడ సమస్యలు విని అక్కడ స్పెండ్ చేసి నేను అన్న మీకు భరోసా ఇచ్చి వెళ్తే ఇంటికి వెళ్ళి వర్క్ చేసే విధానం 100 రెట్లు మారిపోద్ది ఈసారి నెక్స్ట్ డే నుంచి. ఒక ఫోటోనే చిన్న అంత ఒక ఇమేజ్ మారుతున్నప్పుడు ఒక వర్క్ చేసిన విధానం మాట్లాడిన గంటకి ఎంతో మారుద్ది. అది మారడం వల్ల ఇవన్నీ సెక్టర్స్ కవర్ ఫ్యాక్టర్ అది కనిపిస్తుంది, అంటే అది దానివల్ల ఇవన్నీ కనబడతాయి. రోడ్ ఎమోషనల్ టచ్ ఎమోషనల్ మిస్ అయింది. అదే రాజశేఖర రెడ్డి గారికి మీరు అది ఉండింది లాయకులతో 2019లో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు కదా పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి. అదే సార్ అప్పుడు ఎమోషన్ ఉన్నారు, ఎమోషన్ అడ్వాంటేజ్ అయింది. అదే ఎమోషన్ ఏదైతే తనకు అడ్వాంటేజ్ బెనిఫిట్ అయిందో డిసడ్వాంటేజ్. ఇప్పుడు రోడ్లు కనపడుతున్నాయి, మందు కనపడుతుంది, ఎంప్లాయీస్ కనపడుతుంది. అదే కిల్చి మాట్లాడితే ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఫ్యాక్టర్ అది ఫ్యాక్టర్ సార్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అసలు? దాని నెక్స్ట్ ఫ్యాక్టర్ కలయిక సార్, కూటమి కలయిక డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఇదే కూటమి లేకుండా ఉంటే మంచి టఫ్ ఫైట్లు కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉండే చాలా నియోజకవర్గాల వరకు. ఓకే, కూటమి నెక్స్ట్ అంటే కూటమి లేకుండా ఇండివిజువల్గా ఉంటే సెకండ్ ఇంత సెక్షన్ ఉందంటే నెక్స్ట్ బీజేపీ కలవడం కూడా చాలామంది డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ పరంగా అంటారు. కానీ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ బీజేపీ రాగానే ఒక కూటమికి వచ్చింది అనమాట. డిఎస్పీ ఎస్పీ క్యాటర్లో ఉండేటువంటిది కానీ లేకపోతే అంటే మనం వీళ్ళకి సపోర్ట్ నెట్వర్కింగ్ లేకపోతే కంప్లీట్ ఆబ్వియస్గా సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి పోస్టులే ఉంటాయి కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంటుంది. డబ్బులు పంచడం ఒకటే కాదు, అన్ని సెక్టర్లు ఏదైనా కానీ. సో ఒకసారి బీజేపీ కావడం వల్ల స్ట్రెంగ్త్ యాడ్ అయింది వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ అనగానే మనకి వినిపించేది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మాత్రం సాలిడ్గా జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది ఒకటి ఉంటుంది. అది ఎఫెక్ట్ మెజారిటీ శాతం ఉంటుంది సార్, ఇప్పటికీ ఉంటుంది. మెజారిటీ శాతం ఉంటుంది అంటే ముస్లిమ్స్తో పోలిస్తే క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకింగ్ జగన్కే ఉంటుంది. మీరు కోరు ఇప్పటికీ సార్ ఇంత నేను నెంబర్స్ ఫేవర్గా పట్టుకోవటం మీకు ఉన్న కోరు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఈ రోజుకి ఎక్కువ కంపేర్డ్ టు కోర్ టీడీపీ ఓట్ బ్యాంకింగ్. ఓ, కోర్ టీడీపీ అంటే టీడీపీ చంద్రబాబు అభిమానించడం, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకోవడం కాదు. మెయిన్ కోర్ టీడీపీ అంటే చంద్రబాబు మించినోడు ఇంకోటి లేడు అనుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళు ఇంకో రాడు అనుకునే వాళ్ళకి పోలిస్తే ఇప్పటికీ వెయిటేజ్ జగన్కే ఉంటుంది. కోర్ టీడీపీ డిఫరెన్స్ ఉన్నది ఉంటుంది సార్, ఈ హార్డ్లీ ఒక 5% ఉంటుంది కోర్ వరకు. అంటే ఇతను 20 ఉంటే 25 ఉండొచ్చు అట్లా. సో అంతుంది అంటే 2-4 కేటగిరీస్ అడ్వాంటేజ్ అవుతుంది కదా సార్ ఇప్పుడు బీజేపీ. దానికి కారణం క్రిస్టియన్, క్రిస్టియన్ దానికి రెడ్డి ఫ్యాక్టర్ ఉంటుంది, ముస్లిం ఫ్యాక్టర్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఉంటుంది, ట్రైబల్ ఏరియాస్ కంప్లీట్ క్రిస్టియన్ అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ సెక్షన్స్లో ఎక్కువ ఉంటుంది. శర్మిల ఫ్యాక్టర్ ఏం కనిపించింది? కనపడింది సార్, ఆబ్వియస్గా చాలామంది పార్లమెంట్కి క్రాస్ ఓటింగ్ చేశారు, అవినాష్ గారికి వేయకుండా టీడీపీకి వేసిన వాళ్ళు ఉన్నారు, అవినాష్ గారికి వేయకుండా వైఎస్ఆర్సీపీ టీడీపీకి వేసిన వాళ్ళు ఉన్నారు. ఎంటైర్ స్టేట్ ఎఫెక్ట్ శర్మిలది ఓన్లీ తగ్గిపోతూ ఉంటుంది సార్, మీకు కడపలో ఉన్నంత ఎఫెక్ట్ దగ్గర శ్రీకాకుళం వచ్చేసరికి చాలా తగ్గిపోతూ ఉంటుంది. కోర్ ఓట్ బ్యాంక్ లో ఈవిడ చీల్చుకున్నాడు అనుకోవచ్చు 100%. వైసీపీ కోర్ ఓట్ బ్యాంక్, వైసీపీ కోర్ ఓట్ బ్యాంకింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సుమారుగా?
అంటే ఆమె వచ్చి ఇష్యూని రైట్ చేయడం వల్ల ఆమె తీసుకుంది 100,000 ఓట్లు అనుకుందాం లెట్స్ సేమ్ సార్, ఒక మొత్తం మీద అంటే నియోజకవర్గాల్లో పార్లమెంట్లో అన్నింటిలో కడప చుట్టుపక్కల ఆమె ఇచ్చింది ఇంకొక 50-70,000 ఆమె ఇతరులకి చేయించుండొచ్చు. అంటే ఆమెకి ఎట్లా ఓడిపోతుందనో లేకపోతే వేయకపోయినా అది టీడీపీగానే షిఫ్ట్ అవుద్ది కదా సార్ అట్లాగా. ఓకే, ఇప్పుడు అవినాష్ గారు ఓడిపోయేదానికో లేకపోతే ఆ టైట్ ఫైట్లో ఉండేదానికి పార్లమెంట్ ఉండేదానికి కారణం అదే మెయిన్ ప్రధానంగా. ఇప్పుడు జనరల్గా వినిపించేది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంపముంచబోతుంది అనేది జనరల్గా టాక్ ఉంది. అంత ల్యాండ్ టైటిలింగ్ లేకపోయినా కానీ ఇదే నెంబర్ ఉండేది సార్, ఇదీ ఎఫెక్ట్ ఉంది బట్ స్టిల్ నెంబర్లో పెద్ద తేడా ఉండేది కాదు. ఇదేంటంటే ఎమోషనల్గా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే దానికి, ఇప్పుడు రోజు పొద్దున్నే ఒక టీడీపీ వీరాభిమాని ల్యాండ్ అన్యాయం చేసాడు వాళ్ళు బొమ్మ వేసుకోవడం ఏందని నమ్మదు. ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ అభిమాని అది నమ్మడు. ఓకే, న్యూట్రల్ లోడ్కి అర్థమవుతా ఉంటుంది ఇద్దరు చేస్తుంది అది, ఇదే కదా న్యూట్రల్ లోడ్. న్యూట్రల్ లోడ్కి ఇద్దరు చేసి తెలుస్తుంటుంది కదా సార్ ఘోర్ అభిమాని. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టుకుని చూస్తున్నప్పుడు మీరు హార్డ్ కోర్ టీడీపీ ఛానల్ హార్డ్ కోర్ వైసీపీ ఛానల్ పెట్టుకుని చూసినప్పుడు ఇద్దరిది న్యూట్రల్ లోడ్ అభిమానిస్తాం, ఇద్దరిది చూస్తుంటాడు, ఇద్దరు ఏ ఛానల్ తెలుస్తుంటుంది తనకి. అంటే ఇప్పుడు ఆ మెచ్యూరిటీ ఉంది. సో సెకండ్ ఏంటంటే తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, బాబాయ్ మర్డరు, కోడి కత్తి, ఇవన్నీ ప్రచారం చేశారు కదా, వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఇవి కంపారిటివ్లీ నిజంగా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు రోడ్స్, లెక్కరు, ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయకపోవడం, లేదా ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం పుడితే ఈ ఆబ్వియస్గా ప్రతి ఆపోజిషను ఇప్పుడు చంద్రబాబు గారిని అంటారు, వీళ్ళు జగన్ని అంటారు, ఇవి లేదా పవన్ కళ్యాణ్ని పెళ్లి పర్సనల్ అలిగేషన్స్ని బట్టి ఓటు బ్యాంక్ పెద్ద ఏం మార్కలేదు, వేస్ట్ అది. అది వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా, వివేకానందరెడ్డి కేసు కూడా అదే, దాని ఇందాక చెప్పిన మీరు చెప్పిన అదే అదే ఆ కేటగిరీకి వస్తుంది కదా సార్. సో అక్కడ స్పెషల్గా ఏమి అంటే ఊళ్ళో ఆ డిస్టిక్ వరకు పరిమితం అది, అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు అక్కడ 10-8% ఉంది అనుకోండి సార్, మీకు రాయలసీమ దాటేసరికి అది 5% ఉండొచ్చు. ఓకే, ఇంకో మీకు గోదావరి జిల్లా ఆ పాయింట్ వరకే చెప్తున్నాను, మీరు ఆ పాయింటే మీరు ఎక్సెల్లో ఆ లైన్లో పడింది అంటే ఓకే, శ్రీకాకుళం దాకా ఉంటుంది 1%, బట్ ఓవరాల్గా అక్కడ ఉన్నంత ఎఫెక్ట్ ఇక్కడ ఉండదు. ఎమోషన్ కూడా అంతే కదా సార్, మీకు మీకు అక్కడ అభిమానించే అంత అభిమానం తగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అమరావతి రాజధాని, మూడు రాజధానులు, దాన్ని అమరావతి ఎఫెక్ట్ కడప సారీ మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా చాలా స్ట్రాంగ్గా పడింది సార్. రెండు జిల్లాల్లో చాలా వరకు మీకు చాలా 90% సీట్లు పోవడానికి కారణం అదే ఎక్కువ అవుతుంది, వన్ ఆఫ్ ది మెయిన్ మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు అతను తీసుకున్న మూడు రాజధానులు దానివల్ల రాయలసీమలో ఏమన్నా అడ్వాంటేజ్? మూడు రాజధానులు ప్రాబ్లం కాదు సార్, అక్కడ మూడు రాజధానులు నిజంగా డెవలప్ అయ్యింటే దాన్ని కానీ ఇక్కడ ఇప్పుడు ఆబ్వియస్గా కోర్ టీడీపీ వాళ్ళు దాన్ని ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం వేరు, కానీ న్యూట్రల్గా కూడా ఏదో ఎక్స్పెక్ట్, అది జరగలేదు ఇది జరగలేదు కదా. ఓకే, నాకు అది జరగలేదు అనుకో, అయింది జరగలేదు, పోనీ ఇదేమైనా కొత్తగా జరుగుతుంది అంటే ఇది జరగలేదు, అట్లా ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఆబ్వియస్గా పోయినసారి విపరీతంగా విభేదించిన జగన్ వల్ల అప్పుడు జగన్ విభేదించి ఇప్పుడు జగన్ విభేదించి దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు అన్ను అదే కదా, ఇప్పుడు అదే. సో రాయలసీమలో మూడు రాజధానులు అనేది ఏమి పెద్ద అడ్వర్టైజ్ లేదు. వైజాగ్ లో మరి కృషికొండలో అది కట్టారు అదేం లేదా? వైజాగ్ లో అదే సార్, వైజాగ్ లో పర్స్పెక్ట్ లో వస్తే మీకు వైజాగ్ లో కూడా 99% సీట్లు కోల్పోతుంది. ఇప్పుడు మేము ప్రీ పోల్ వైజాగ్ వరకు ఇచ్చింది దాదాపుగా 1-2 సీట్లే కనపడుతుంది వైజాగ్, 15 ఉమ్మడి వైజాగ్ లో 15 కనపడేది, 1-2 సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ నెంబర్ పక్కన పెడితే ఓవరాల్ వైజాగ్ ప్రజలకి ఆ ఎమోషన్ క్యాపిటల్ ఎమోషన్ లేదు సార్, మామూలుగా ఆ క్యాపిటల్ ఎమోషన్ అంటే టీడీపీ జనసేన క్యాపిటల్ మా దగ్గరికి రాజధాని రావాలి అన్న ఎమోషన్ ఉన్న ప్రజలు జీరో, అసలు క్యాపిటల్ ఎమోషన్ రాయలసీమ సైడ్ కూడా లేదు సార్. ఇటు ఓన్లీ కృష్ణా గుంటూరులోనే ఆల్రెడీ క్యాపిటల్ మన దగ్గరికి వస్తుందనో, భూముల రేట్లు పెరిగిపోయానో, డెవలప్మెంట్ రాబోతుందనో, అప్పుడు కూడా క్యాపిటల్ ఉన్న దగ్గర కూడా ఓడిపోయారు కదా లోకేష్ గారు, అవును, కోర్ నియోజకవర్గంలో మంగళగిరి ఓడిపోయారు. బట్ స్టిల్ ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ అది పెద్ద ఎఫెక్ట్ పడలేదు అనుకున్నారు, కానీ ఉన్నది కూడా అయిపోయింది కదా, అది ఎఫెక్ట్, అది ఎఫెక్ట్ పడింది అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీతో కలిసి ఉన్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? మన దగ్గర బీజేపీకి అగెనిస్ట్ కూడా పార్టీలు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డైరెక్టా ఇండైరెక్టా ఇంక్లైన్ అది ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు బీజేపీతో ఉన్న స్టిల్ అప్పటికి కూడా కొన్ని ఓట్లు ఒక దగ్గర 70-30 ఉండొచ్చు, ఒక దగ్గర 80-20 ఉండొచ్చు, 20% అంటే ఇది టీడీపీకి పడే ఓట్లు. మన దగ్గర ముస్లిం సైకాలజీ ఎలా ఉంటుందంటే సార్, అరే భాయ్ నేను కొత్త షాప్ ఓపెన్ చేసిన కాస్త మంచి రోజు చూసి పెట్టు అంటారు. ఇంక్లైన్ టు హిందుత్వ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉంటారు మన సైడ్, అంటే కడప రాయలసీమ సైడ్ ఉండేది, ఏదైనా మంచి రోజు చూసి పెట్టడం లేకపోతే వాళ్ళకి అనుగుణంగా పెట్టడం లేకపోతే బిర్యానీ పంపించడం లేకపోతే ఉంటే రావడం, వెళ్తే తోడుకి గుడికి వెళ్తే నేను డ్రాప్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి.
సో ఆబ్వియస్గా ఇంక్లైన్డ్గా ఉంటారు కాబట్టి ఎక్కడ నార్త్ ఇండియా ఉన్నట్టు వైరల్గా హిందూ ముస్లిం వైరల్ అనేది ఇక్కడ మన రాయలసీమ సైడు నెల్లూరు ప్రకాశం సైడ్ వర్కౌట్ అవ్వదు. బట్ కోర్గా వాళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నుంచి వైఎస్ఆర్సీపీ తీసుకుంది కాబట్టి మెజారిటీ సెక్షన్ ఫస్ట్ నుంచి ఆ కాంగ్రెస్ టు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తారా ఈ ఎలక్షన్లో ఏమన్నా? కాంగ్రెస్ లేదు సార్, ఊపుంటే వెళ్తారు. ఆబ్వియస్లీ రేపు పొద్దున కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది అనుకోండి, ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్కి వెళ్తుంది. సో ఇప్పుడైతే ఈ ఎలక్షన్లో అయితే కాంగ్రెస్ వైపు ముస్లిమ్స్ అక్కడ మెజారిటీ లేదు సార్, 98% లేదు మెజారిటీ అంటే. సో అంటే ఈ మొత్తం నేను పోలింగ్ రోజు నేను కూడా వెళ్ళాను కిరణ్, సూపర్. నా అబ్జర్వేషన్ అంటే నేను అంత గతంలో కూడా ఎలక్షన్ చూశాను. సో కాబట్టి నా అబ్జర్వేషన్ వన్ సైడ్ అనేది అనిపించింది నాకు. నేను 100% ఇప్పటికీ వన్ సైడ్ అంటున్నాను సార్, కాకపోతే ఇతరులు చెప్పే వన్ సైడ్కి నేను చెప్పే వన్ సైడ్ తేడా ఏంటంటే, ఓకే, కంపల్సరీ చంద్రబాబుని గెలిపించుకోవాలి అన్నదానికంటే కూడా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించేదో 10% డిఫరెన్స్ కనపడితే అక్కడ ఓట్ బ్యాంకింగ్ కనపడుతుంది అనమాట. అంటే నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా నేను ఒక ఇంటీరియర్ ప్లేస్, నాకు ఓటు ఉండేది అక్కడ మా పొలాల్లోనే కాబట్టి ఇచ్చారు. నేను యాక్చువల్ ఫస్ట్ ఓటింగ్ వేసేసి ఇమీడియట్ అయితే హైదరాబాద్ వద్దాం అనుకుని 7:00 వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ 100 మంది ఉన్నారు ఇంటర్నల్ ప్లేస్. ఆడ ఉండేది మొత్తం 800 ఓట్లు పోలింగ్ బూత్లో 100 మంది ఉన్నారు. ఆ తర్వాత నేను కొంచెంసేపు వెయిట్ చేశాను మధ్యాహ్నం వరకు. అయినా కానీ క్యూలో లైన్లో ఉన్నారు, మినిమం యావరేజ్ త్రీ అవర్స్ వెయిట్ చేసి ఓటేశారు. అంటే నా అబ్జర్వేషన్ కసిగా ఓటేశారు అనేసి నేను ఫీల్ అయిపోయాను. 100% చెప్పింది కరెక్ట్. ఆ కసిలో ఏంటి అంటే ఈ సెక్షన్స్ లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు ముందుకి. ఓకే, లిక్కర్ ద్వారా ఇబ్బంది పడ్డారనో లేకపోతే ఉద్యోగాలు లేవని ఇబ్బంది పడ్డారనో, అంటే మీ ద్వారా నాకు నేను కోల్పోతున్నాను అని. సంక్రాంతి సెలబ్రేషన్ జరిగినట్టు జరిగే ఎలక్షన్స్ అయితే ఆ కసి ఎటువైపు అనే దాని మీద జాబ్ కాబట్టి విశ్లేషణ చేసుకుంటే నాకైతే ఒక 10 పాయింట్లు తీసుకుంటే 1 పాయింట్ ఏమో జగన్మోహన్ రెడ్డి, 9 పాయింట్లు ఏమో కూటమికి కనిపిస్తున్నాయి. అంటే అనుకూలంగా కూటమికి 9 పాయింట్లు అనుకూలంగా కనిపిస్తుంది, 1 పాయింట్ ఏమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనిపిస్తుంది నాకు. అనుకూలం 10కి 10 అనుకూలమే సార్. ఓట్ బ్యాంకింగ్ లో 10 సోర్స్ ఇచ్చింది ఏంటంటే కంప్లీట్ జగన్ ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ అనమాట. ఇదిగోండి నా తరపు నుంచి ఎంప్లాయీస్ నుంచి 1% ఇస్తున్నాను, ఇదిగోండి నా తరపు నుంచి రోడ్ల తరపు నుంచి 1% ఇస్తున్నాను, ఇదిగోండి నా తరపు నుంచి లిక్కర్ తరపు నుంచి 1% ఇస్తున్నాను, ఇదిగోండి నా తరపు నుంచి జాబ్స్ క్రియేట్ చేయకపోవడం 1% ఇస్తున్నాను, ఇట్లా 1 బై 1 మనమే ఎంచుకుంటున్నారు. సో నా అబ్జర్వేషన్ కరెక్ట్ సైడ్ తెలుగు కూటమికి ఉండే అవకాశం ఉంది అనేది నా వన్ సైడ్. అంటే పర్సంటేజ్ సార్, ఇప్పుడు 40-60 అనేది వన్ సైడ్ అంటున్నారు అనుకోండి మీరు, అది వన్ సైడ్ అంటాను నేను అట్లాగా. అలా మోర్ దాన్ 50% క్రాస్ అయింది వన్ సైడ్ అన్నారు అనుకోండి, ఇది వన్ పోయినసారి 51% సార్ వచ్చింది. సో దాన్ని వన్ సైడ్ అన్నవాడు వన్ సైడ్ అట్లాగా అలా ఉంటుందా ఇప్పుడు కూడా? అలాగే ఉంటుంది సార్ ఇప్పుడు. ఓకే, సో అది క్లారిటీ వచ్చింది. కానీ లేడీస్ ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఉచితాలు ఇచ్చాం కాబట్టి అది ఖచ్చితంగా మాకు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఏమన్నా ఛాన్స్ సార్? మహిళలు అంటారా సార్? మహిళలు ఓట్ బ్యాంక్ అంటే ఏ మహిళలు? మళ్ళీ మనం మాకు మీరు చెప్పినట్టు మేము మహిళలు అనే కేటగిరీ చేయలేం కదా సార్. మాకు ఏ మహిళలు? 35 ఏళ్ళ మహిళల, 60 ఏళ్ళ నిండిన మహిళల, కాపు మహిళల, రెడ్డి మహిళన, మాదిగ మహిళన, మాల మహిళన, ఏ మహిళలు అనేది వస్తుంది. సో ఆబ్వియస్ గా ఎస్సీ ఎస్టీ మహిళల్లో ప్రధానంగా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ పడిందని కాదనలేదు నిజం. అలాగే బీసీ మహిళల్లో ఎక్కువ టీడీపీకి ఇంక్లైన్ అయింది అనేది కాదనలేదు నిజం. అలాగే మీకు కమ్మ కానీ లేకపోతే కాపు మహిళల్లో మీకు గోదావరి జిల్లాలో తీసుకుంటే అదొక ఇంకొకసారి నవ్వారు నెవ్వరు అంటే పనిచేశారు. అదే దాంట్లో 30-35 అంటే 90% దాకా జనసేన పోటీ చేసిన, టీడీపీ పోటీ చేసిన కూటమికి వెళ్ళాయి మహిళల వరకు. ఓకే, లేదు ఒక 55-60 ఇయర్స్ దాటి ఉంటే వాళ్ళు కొంచెం ఆల్రెడీ ప్రో వైసీపీ ఉన్నా లేకపోతే ఇంకోటి పథకం తీసుకున్నా కానీ 90% కాబట్టి 80% కాకుండొచ్చు ఆ ఏరియా వరకు. ఓకే, అంటే అబౌవ్ 50 ఇయర్స్ మహిళలు. ఓకే, లేదు పెన్షనర్ మహిళలు అన్నప్పుడు 75 దాకా కూడా చోట ఒక 30 అంటే ఏరియాని బట్టి రాయలసీమలో కానీ అట్లాగా. సో ఏ మహిళలు అన్న క్వశ్చన్కి వచ్చి ఈ కేటగరైజ్ చేసుకుంటే కానీ జనరలైజ్ చేసి మహిళల ఓట్ బ్యాంకింగ్ అనేది ఏముంటుంది సార్? దాంట్లో పురుషుడు అంటే భర్త లేకపోతే వాళ్ళ నాన్నగారు లేకపోతే వాళ్ళ మావయ్య గారు ఏది చెప్తే అది ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ కుటుంబాలు ఉండేవి కూడా ఉంటాయి. 70% యూత్ ఎటువైపు ఉన్నట్టు అనిపించింది? ఏ యూత్ సార్?
అది మళ్ళీ ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ అట్లా ఉండదు సార్. దీంట్లో కూడా యూత్ ఉంటారు సార్, వీళ్ళకి మీకు మా థర్టీ మళ్ళీ వరస్ట్ కేసు 35% పడింది అనుకోండి సార్, జగన్మోహన్ రెడ్డికి 35% యూత్ కూడా ఉంటారు కదా, ఉంటారు. ఏ యూత్ అనే క్వశ్చన్ వేసి మళ్ళీ కేటగిరీస్ అని డివైడ్ చేసుకుంటూ రావాలి. కన్సల్టేట్ చేసినప్పుడు మీకు ఎలా వచ్చింది? ఓవరాల్ ఇప్పుడు ఒక 60% దాకా వెళ్తున్నట్టు మెజారిటీ సెక్షన్ అటు వైపు వెళ్తున్నట్టే కదా సార్. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే లాస్ట్ టైం పడ్డ ఎస్సీ ఓటింగ్ లో ఎస్టీ ఓటింగ్ లో ఇంక్లూడింగ్ రెడ్డీస్ లో కూడా కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కానీ తక్కువ పడింది వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం పడ్డ దాంతో కంపేర్ చేస్తే. ఓకే, ఎంత ఉంటుంది అలా? ఎట్లా శ్రీ కేస్ అది లాస్ట్ టైం వైసీపీ లాస్ట్ టైం వైసీపీకి 90 అంటే అది కూడా మళ్ళీ ఏ ఏరియాని బట్టి మారుతుంది సార్. ఇప్పుడు రాయలసీమ ఒక రకంగా ఉండొచ్చు, శ్రీకాకుళం విజయ ఉండదు. ఇప్పుడు ఓవరాల్ జనరల్ ఏది తీసుకుంటే 90% పడింది అనుకోండి పోయినసారి, ఈసారి యావరేజ్ తీసుకుంటే 80% లో 80% ఉండొచ్చు. అట్లాగా ఒక 10% తగ్గిన చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. ప్లస్ అందులో కమ్యూనిటీ పరంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీకు విపిఆర్ గారిని ఇక్కడ పెట్టారనుకోండి, ఆబ్వియస్గా రెడ్డిస్ ఆయన కనెక్టెడ్గా ఉన్నాయి ఉంటాయి, ఆనం రామ్ నెల్లూరు వరకు చెప్పాలంటే. సో అలాగా కమ్యూనిటీ పరంగా ఆయనే క్యాండిడేట్ అయినప్పుడు వాళ్ళ వైపు అయినప్పుడు ఆ కొన్ని తీసుకోగలుగుతారు కదా సార్. ఇప్పుడు యాదవ్ని ఇటు పంపించారు, ఆయనకున్న కమ్యూనిటీకి యాదవ్ కాబట్టి కనెక్ట్ అవుతారు నసరాపేట సైడ్ మీ సైడ్. సో ప్రధానికి యూత్ అంటే యూత్ ఏ సెక్షన్కి వస్తారు, ఏ కేటగిరీ, మొత్తం ఎక్కువ రైతులా లేకపోతే ఏ రైతులా అనేది ఇంత ఈ సబ్జెక్టే సార్. మామూలు సిఫాలజీలు అంటే ఇది ఓవరాల్ డిరైవ్ చేసుకుంటే ఒక నెంబర్కి వస్తే దాన్ని కేటగిరైజ్ చేసుకుని ఆ డేటా సైన్స్ మీద వర్కౌట్ అవుద్ది కాబట్టి ఇంత యాక్యురేట్ నెంబర్. సో ఓవరాల్గా ఎలక్షన్ పోలింగ్ జరిగిన తీరుని అబ్జర్వ్ చేస్తే మేజర్ ఫ్యాక్టర్స్ మనకు ఫస్ట్ నుంచి వినిపిస్తుంది ఏంటంటే ప్రత్యేక హోదా, లేదంటే రాయల్ మన రాజధాని, విశాఖ అది ప్రైవేటీకరణ, విశాఖ అలాగే రైల్వే జోను, ఇవన్నీ ఎక్కువ చెప్తుంటారు కదా. ఇవి పనిచేసినాయా లేదంటే ఇసుక స్కాము మద్యం స్కాము ఇవి పనిచేసినట్టు అనిపించిందా? అంటే ఒక ఇది జనరలైజ్ చేసి చేయలేము సార్. ఒకటి మీ దాంట్లో మీరు చెప్పిన లిస్ట్లోంచి రాజధాని అనేది పక్కన, అదే రాజధాని కదా సార్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది పక్కన పెట్టేద్దాం సార్. ఎందుకంటే ఆ ఫ్యాక్టర్ వీళ్ళు తీసుకెళ్లేదు, జనాలు కూడా మర్చిపోయారు, వాళ్ళు అయిపోయింది, ముగిసిపోయిన అధ్యాయం జనం. అంటే వీళ్ళిద్దరు జనాలు నేను వస్తే స్పెషల్ కేటగిరీ తీసుకొస్తాను అని చెప్పిన ఏ లేదు కదా, ఆ సెక్షన్ డిస్కషన్ లేదు. సో ఆ సెక్షన్ మర్చిపోయారు. ఇప్పుడు ఆబ్వియస్గా విశాఖది మీరు చెప్పింది అయితే విశాఖ ఖచ్చితంగా చుట్టుపక్కల ఎంప్లాయీస్కి వాటికి ఉన్నటువంటి అటు నెగిటివిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అదేమి స్టేట్ సబ్జెక్ట్ కాదు కదా సార్, బీజేపీ తీసుకున్న డిసిషన్ కాబట్టి అట్ ది సేమ్ టైం దాని మీద తీసుకుంటే అటు 50-50 నెగిటివ్గానే ఉంటారు. ఇప్పుడు అదే చుట్టుపక్కల బీజేపీ క్యాండిడేట్ నిలబడినప్పుడు ఆ సెక్షన్ మీద ఓటు వేయాలంటే ఎవరికి వెళ్ళి మరి, స్టేటు దాన్ని అపోజ్ చేయలేదు, బీజేపీ దాన్ని ఇంపోజ్ చేయాలని చూసింది. ఇప్పుడు అదే బీజేపీతో కూటమి గదకట్టింది. యాజ్ ఎన్ ఎంప్లాయీగా ఇప్పుడు నేను ఈ ఫ్యాక్టర్ని తీసుకుని వ్యతిరేకించలేం కదా. సో ఇరువైపులా ఉంది అది. రాజధాని మీరు ఇందాక చెప్పినట్టే కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఎఫెక్ట్ పడింది. ఇసుక అనేది మనకు స్టార్టింగ్ గవర్నమెంట్ ఫామ్ చేశాక విత్ ఇన్ 1 or 2 or 3 years ఎక్కువ హై దాని మీద ఎక్కువ డిస్కషన్ ఉంది కంపేర్ టు ఎలక్షన్స్ దగ్గరతో పోలిస్తే. బట్ ఇసుక సెక్షన్ సిమెంట్ సెక్షన్ ఆధారపడ్డ అంటే రోజు కోహ్లీలు కానీ వాటి కానీ వాళ్ళు క్లోజ్గా ఇంటర్ ఉంటారు కాబట్టి దానికి ఎమోషనల్గా వాళ్ళకి అంత తొందరగా మర్చిపోరు. ఇల్లు కట్టేసుకుని కన్స్ట్రక్షన్ అయిపోయింది వాడు మర్చిపోయారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మీరు ఇసుక కోసం ఇబ్బంది పడ్డారని ఈ రోజుకి గుర్తుపెట్టుకోవాలి. కానీ రోజు డైలీ లేబర్కి ఆ ఎఫెక్ట్ పడింది. ఓకే, మధ్య నిషేధం ఉంది ఎఫెక్ట్ అనిపించట్లేదు. మధ్య నిషేధం చేస్తే ఎఫెక్ట్ ఉండేది సార్, చేస్తే ఉండేది, చేయలేదు కదా, ఎఫెక్ట్ చేయలేదు. సో మేజర్ ఫ్యాక్టర్స్ ఏమి ఈ ఎలక్షన్ మీద ప్రభావం చూపలేదు. ఎట్లాంటిది అదే సార్, ఒక ఏరియాని బట్టి మారుతున్నాయి సార్, రాజధాని చెప్పాను కదా. అంటే ఓవరాల్గా అయితే ఒక జనరలైజ్ ఉండదు సార్, జనరలైజ్ ఉండదు. సో అలా నా ప్రాంతం నా సమస్యలు ఏంటి, నాదేంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా క్యాండిడేట్ ఎవరు నిలబడుతున్నాడు. సో అలాంటప్పుడు ఓవరాల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే జగన్ వర్సెస్ జనం అనేలాగా ఎలక్షన్ జరిగిందని చెప్పి అనుకోవచ్చా? అంటే జనాలు ఎక్కువ మంది ఒకవైపు వేసారన్నంత మాత్రం మొత్తం అంతా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారని కదా సార్. ఆఫ్ కోర్స్ డెమోక్రసీలో మెజారిటీ అది అల్టిమేట్ కదా. అది అట్లా చెప్పి 35% ఓట్ బ్యాంకింగ్ కూడా మనం పక్కన పెట్టలేం కదండి. అట్లాగే వర్స్ట్ కేసు 35కే అనుకుందాం, 35% వీళ్ళంటే ఈ 35% తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం పక్కన పెట్టేసి మిగతాదంతా వీళ్ళే జనాన్ని కన్సిడర్ చేయలేం కదా మెజారిటీ శాతాన్ని. సో అది నియోజకవర్గాల వారీగా మనం డివైడ్ చేసుకుంటే ఈ నెంబర్లు వస్తున్నాయి సార్. అట్లాగే ఓవరాల్గా కంప్లీట్గా ఓట్లు వేసిన 3 కోట్ల చిల్లర మందిని కన్సాలిడేట్ చేసి ఒక మీరైతే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి సర్వే చేశారు కదా. సో కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకునే ప్రాబ్లమ్స్ దాన్ని బేస్ చేసుకుని ఓటింగ్ జరిగినట్టు అనిపించిందా, లేదంటే సొసైటీ యాంగిల్లో? అసలు ఫస్ట్ ప్రాబ్లం మీకు తెలియాలి కదా సార్, చాలామందికి ప్రాబ్లం ఏంటని తెలియదు. ఓకే, స్టేట్ ఎంత డెఫిసిట్లో ఉంది, లేకపోతే ఇతను ఏ పథకాలు ఇస్తున్నారు, వీళ్ళు ఏం పథకాలు ఇస్తున్నారు, ఈ పథకానికి ఎంత ఖర్చు, అంత ఆ సెక్షన్కి ఎక్స్ప్లెయిన్ చేసే పార్టీలు లేవు,
వీళ్ళకి అంత ఎమోషనల్గా నీట్గా డిరైవ్ చేసే అంత టైము మెచ్యూరిటీ కానీ లేదు. ఒక మీరు ఒక లైన్ చెప్పాలంటే దేన్ని బెంచ్ మార్క్ చేసుకుని ఎలక్షన్ జరిగింది అనుకోవాలి మరి, బాటమ్ లైన్ అంటే అట్లా సింగిల్ లైన్లో చెప్పలేదు సార్, అది క్లమ్జీగా ఉంటుంది సార్, మొత్తం కలిపి ఉంటుంది కాబట్టి మెజారిటీ ఓటర్స్ ఆబ్వియస్గా కూటమి వైపు మళ్ళారు. ఎందుకు మళ్ళారు అనేది దానికి 111 రీజన్, దాంట్లో ప్రధానమైన రీజన్ ఏంటి అనేది ఏరియాని బట్టి మారుతుంటుంది. కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి రాజధాని ఎఫెక్ట్ శ్రీకాకుళంలో ఉండదు. సో ఒక ఒక రీజన్ అయితే చెప్పలేము, ఒక రీజన్ మల్టిపుల్ నేను మల్టిపుల్ రీజన్ కాదు, ఒక్కొక్కరు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్గా జగన్ వ్యతిరేక ఓటుతో పడిన ఓట్లు అనమాట ఇవన్నీ గెలిచిన సీట్లు కానీ. రేపు పొద్దున ఇదే ధోరణిలో వెళ్ళి మేము కూడా ఇలాగే పథకాలు పంచుతాం, మేము కూడా ఇలాగే చేస్తామంటే సేమ్ మనకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ మనం రిపీట్ చేస్తాం, మనకు కొంచెం టాలెంట్లు పెరుగుతాయి, మళ్ళీ అదే డిస్కషన్ ఉంటుంది. ఎందుకు ఇచ్చారని నేను అడుగుతాను, మీరు అదే అదే ఉంటుంది. మొత్తం మీద జగన్ కి యాంటీగా జరిగిన ఎలక్షన్ అనుకోవచ్చు, ఈ సింగిల్ లైన్ లో చెప్పండి ఇది సార్, యాంటీ కారణాలు వేరు. సో మీరు మెజారిటీ శాతం ప్రీ ఎలక్షన్స్ ప్రీ పోలింగ్ సర్వే ఇచ్చారు, దాంట్లో ఇచ్చిన దాంట్లో తేడా ఉందా? సేమ్ అది ఫిక్స్ ప్రీ పోలింగ్ ఎలక్షన్స్ ముందు ఇచ్చింది 97 స్థానాలు కూటమి కన్ఫామ్ కనపడుతున్నాయి, 23 స్థానాలు వైఎస్ఆర్సీపీ కనపడుతున్నాయి, 55 స్థానాలు టఫ్ అయిపోయినాయి సార్. బట్ ఓవరాల్గా మనం చెప్పాలనుకుని చెప్పలేకపోయినా కానీ ఆ 97 కానీ కన్ఫామ్ అయిపోయింది కదా, అయిపోయింది. సో మనకి కేకే సర్వీస్ ఒకటి వచ్చిందంటే అది మారదలేను అని ఉంటుంది. వాళ్ళు వరస్ట్ కేసు 50 స్థానాలు మామూలు 10 గెలిచినా కానీ 100 దాటేస్తుంది అనుకుంటారు చూసేవాళ్ళు కూడా. సో ఆబ్వియస్గా ఆ ఈ 97 స్థానాల్లో ఈ రోజు ఒక స్థానం తీస్తావా కేకే అంటే, ఆ రోజు 97 చెప్పేసాం మనం చాలా ఛానల్స్ లో పేర్లతో సహా చెప్పేసాం ఎలక్షన్స్ ముందు. సో 97 స్థానాల్లో ఒక్క స్థానం కూడా మేము తీసేస్తారు ఇప్పుడు. సో ఫిక్స్ ఒక్క స్థానం కూడా తీసి 29 రిఫరెన్స్ గా ఉంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ పోస్ట్ పోలింగ్ లో 97+ అంతే, 97+ కాదు సార్, 97 స్థానాలు పేర్లు చెప్పేసాం కదా, ఆ స్థానాలు ఇప్పుడు 97% ఈ 50 ఈ 97 ఏ స్థానాలు అయితే చెప్పాము ప్రకటించాము ఒక్క స్థానం కూడా వదులుకునేదానికి మా సంస్థ సిద్ధంగా లేదు. 23లో కొంచెం అటు ఇటు ఒక 2-3 మారచ్చు, ఇంకో ఇంట్లో ఇంకో యాడ్ అవ్వచ్చు, అది వేరే విషయం. 23లో మళ్ళీ మారుతాయి, 23లో మారచ్చు, ఎందుకంటే అప్పుడు మనం ఎడ్జ్ అనుకున్నవి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ కొట్టే సీట్ అని ప్రకటించిన సీట్లు తగ్గదు, మనం కాన్ఫిడెంట్ గా ఉన్న సీట్లు కూడా ఒక 3-4 సీట్లు మారుతున్నాయి. ఈ 55లో కొన్ని గెలుచుకుంటే ఆస్కారం ఉంటుంది, ఈ 23లో కొన్ని మారచ్చు. ఓ 97లో మారవు, 97 న్యూజివర్గ పేరులో మారదు, న్యూజివర్గంలో మారవు, 53లో ఎక్కువ ఒక సుమారుగా 100% ఎక్కువ కూటమికి ఉంటుంది కదా సార్ దాంట్లో మెజారిటీ షేర్లు. ఇప్పుడు నేను చెప్పిన 55 నియోజకవర్గాలు నేను టఫ్ ఫైట్ అని చెప్పి నియోజకవర్గ లిస్టులు అన్నీ మా దగ్గర ఉన్నాయి, బహిర్గతంగా ఓపెన్ గా చెప్పాం కాబట్టి ఆ 55లో ఖచ్చితంగా మేజర్ సెట్ కూటమి ఉంటుంది. ఓకే, సో ఎంపీలకు వచ్చేటప్పటికి, ఎంపీలకు వచ్చేసరికి కూడా మేజర్ శాతం కూటమి ఉంటుంది సార్, దాంట్లో డౌట్ లేదు. 20+ ఉంటుందా? ఉంటుంది సార్, ఆబ్వియస్లీ ఉంటుంది కూటమి. సో హైయెస్ట్ మెజారిటీ లాస్ట్ టైం జగన్ కి అనుకుంటాను కదా, ఈసారి హైయెస్ట్ మెజారిటీ జాబితాలో ఉంటాడు ఆయన? హైయెస్ట్ అంటే టాప్10లో అయితే ఉంటారు సార్, టాప్10లో కూడా టాప్10లో ఉంటారు. ఓకే, టాప్10లో అంటే ఖచ్చితంగా ఇంకా కొంచెం చూసి నెంబర్ చూసి చెప్తాను, టాప్7 వరకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అది సో మెజారిటీ కోల్పోతారు గతం కంటే, గతం కంటే చాలా తగ్గుతుంది సార్. హైయెస్ట్ మెజారిటీ ఉండే వాళ్ళు రీజన్ చెప్పండి, పోనీ పేరు చెప్పండి. గోదావరి జిల్లాలో ఉంటారు సార్ ఎక్కువ, గోదావరి జిల్లాలో ఉంటారు. పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? వీలైన కదా సార్, మామూలు మీరు అనుకున్న జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లేకపోతే నారా లోకేష్, చంద్రబాబు కాకుండా మామూలు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళతో పాటుగా లేకపోతే అటు ఇటుగా ఉండే నియోజకవర్గాలు ఉన్నాయి. నాకు చాలా క్యూరియాసిటీ ఏంటంటే కడపలో ఏం జరుగుతుంది అనేది. కడప టౌన్ వర్క్ సార్, కడప ఎంపీ అదే చెప్పాం కదా సార్, క్రాస్ ఓటింగ్ చాలా పడింది పార్లమెంట్కి, అది రిజల్ట్ చెప్తాను. అంటే నాకు ఒక సీనియర్ ఎక్స్ మినిస్టర్, సీనియర్ పొలిటీషియన్, ఆయన చెప్పడం ఏంటంటే, నాకు నేను పోలింగ్ ముందు రోజు 2 రోజుల ముందు వెళ్ళాను, అబ్జర్వ్ చేశాను, పులివెందుల్లో జగన్ ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు అనే మాట వాడారు. అంత వ్యతిరేకత ఉందా అక్కడ? పాసిబుల్ కేసు సార్ అది, ఈ ఎలక్షన్స్ చెప్తున్నా నేను, అదే లేదు సమస్య లేదు, మెజారిటీ తగ్గుద్ది. ఓకే, శర్మల గెలవచ్చు అనేది కూడా అన్నాడు ఆయన, తక్కువే సార్ ఛాన్సెస్. సో అక్కడ తక్కువ ఓవరాల్గా కాంగ్రెస్ అసెంబ్లీలో కనపడిద్ది అసలు? నేను కనపడకపోవచ్చు సార్, ఛాన్సెస్ లేదు. అంతేనా, కాంగ్రెస్కి సమస్య లేదు అంటే 2-3 చోట్ల కదా సార్ ఇప్పుడు ఆమంచి గారిది, ఇంకా 2-3 ఇంకో చోట ఆయన పోటీ చోట్ల పోటీ చేసింది. మామూలు జనాలు అనుకునేది ఇక్కడ గెలవచ్చు అక్కడ గెలవచ్చు అనుకుని 2-3 చోట్లే ఉన్నాయి కదా, వాటిలో వాటిలో గెలిచే స్థానాలు ఏం లేవు. ఓవరాల్గా మీరు ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు మరి? 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కొంచెం భారీగానే ప్లాన్ చేసి చేద్దామని అనుకుంటాం సార్, కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్దామని, అది ఎప్పటికీ గుర్తుండేటట్టు
చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. 5-5 గంటలకి నియోజకవర్గాల వారికి మొత్తం ఇచ్చేస్తారా? ఫస్ట్ మామూలుగా అంతసేపు ఇంట్రెస్ట్ గా చూడరు. ఫస్ట్ కావాల్సిన నెంబర్ అవును, ఫస్ట్ తోనే నెంబర్ తోనే మొదలు పెడతాం. ఇదే నెంబర్తో మొదలు పెడితేసి వాళ్ళు కావాల్సింది ముందు ఇచ్చేద్దాం ఫస్ట్ అని. తర్వాత మేము ఇంటాము, ఓపిక ఉంది మాకు, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి. మనం మేజర్గా కావాలి కూడా నెంబరే కదా సార్, ఇంక్లూడింగ్ మెజారిటీస్ ఓన్లీ గెలుపు మెజారిటీస్ అంటే మనం తప్పు ఏదానికి ఆస్కారం ఉంది ఈ ఫ్లోలో. అందుకే మేము తక్కువ చెప్తాం కదా, తక్కువ అయితే మేము చెప్పేస్తాం. 30 నా చెప్పిన ఎగ్జాంపుల్ లాగా 35 చెప్పగలుగుతాం. అది 50,000 వెళ్తుందా, 40,000, 60,000 అది కొంచెం ఇంకా వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు సార్. అది ఏ పార్టీ గెలుస్తుంది, ఎంత మరి 10,000 దాటేస్తుంది అట్లా అని చెప్పగలుగుతాం. 15,000 జూన్ 1వ తారీఖు సింగిల్ నెంబర్ మొత్తం సార్. అసలు జూన్ 4th ఏది జరగబోతుందో అది ముందే ఆవిష్కరించబోతున్నారు. 99% మీరు ఎలక్షన్స్ రిజల్ట్ రోజు వెరిఫై చేసుకుని అదే ఉంటుంది సార్, నెంబర్ చేంజ్ ఉండదు. అంత కాన్ఫిడెంట్? వర్క్ చేస్తున్నాం కాబట్టి అంత ఉంటుంది సార్, అది ఇంకేలేదు. ఏ సర్వే సంస్థ నాకైతే అంటే వాళ్ళు కూడా ఉంటారు సార్, కాకపోతే వాళ్ళు సేఫ్ జోన్ తీసుకుంటారేమో అనుకుంటున్నాను. +10 -10 చెప్తారు కదా. కాదు, వాళ్ళు సర్వే చేసే మెథడాలజీ వేరు, మీరు మెథడాలజీ చేంజ్ ఉంటుంది. డిఫరెంట్ కనిపిస్తుంది మీరు మెథడాలజీ చేంజ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జనరల్ రొటీన్ గా కొంతమంది ఫోన్ కాల్స్ తో ఇంటరాక్ట్ అవుతారు, కొంతమంది ఫోన్ కాల్స్ అనేది అసలు మేము ఒక్క ఫోన్ కాల్ కూడా కరెక్ట్ కాదు సార్. ఫోన్ కాల్ అనేది ఫోన్ వస్తే ఏ ప్రభుత్వం ఉంది, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు, ఎంత సమస్యలు బట్టి ఆయనకే ఓటేస్తామంటారు. వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా ఓటేకపోవచ్చు ఆయనకి. అంత ఎంత అమాయకులు కదా సార్, పలా నేను ఓటేస్తున్నాను ఆయన ఓటేస్తారా అంటే ఎవరైనా చెప్తారు కదా. మరి ఇంత ఎగ్జాక్ట్ గా సింగిల్ ఫిగర్ చెప్పడానికి రెడీ అయ్యారు కదా, దీనికి బాగా ఖర్చు పెట్టి ఉంటారు కదా రీసెర్చ్ చేయడానికి, వర్కౌట్ అవుతుందా? ప్రస్తుతానికి అయితే బ్రేక్ ఈవెన్ లో ఉన్నాను సార్ మామూలుగా. అంటే బ్రాండ్ అయితే మంచి పెరిగింది ఆ బ్రాండ్. మామూలుగా ఫ్యూచర్ లో ఏంటంటే సర్వే ఒక బ్రాండింగ్ లాగా కంప్లీట్ గా అన్నీ ఓన్లీ పొలిటికల్కే డిపెండ్ కాకుండా అన్ని వింగ్స్కి సెపరేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ అలా చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. సో బ్రాండ్ వాల్యూ అనేది మనం కౌంట్ చేయలేమండి. అంతే అంతే సార్, బ్రాండ్ వాల్యూ అనేది చాలా వాల్యుబుల్ అదే వాల్యుబుల్. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఆల్రెడీ మీరు ఈ ఎలక్షన్లో టేకప్ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉంటారు? అంటే ఇండివిజువల్గా విలేజ్ వారి రిపోర్ట్ ఒకటి సార్, విలేజ్ వారి ఒక 10-15 ఉండుంటాయి. కాదు కాదు, అదే చెప్తున్నా, అది అర్థమైంది నాకు. కొంతమంది ఏంటంటే ఒక 15 మండల వారిగా తీసుకుంటారు జస్ట్ చూసుకుందామని. అసలు ఎక్కువ మంది తీసుకునేది జస్ట్ హై లెవెలే, మొత్తం రాష్ట్రం ఎలా ఉంది, లేకపోతే నాకు నెంబర్, నేను ఎంతలో గెలుస్తున్నాను, లేకపోతే ఎంత ఉంది నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అనేది, ఇలా ఉంటారు సార్ వాళ్ళు. ఇండివిజువల్గా వాళ్ళు ఇండివిజువల్గా పర్టికులర్ చేసేవాళ్ళు, విలేజ్ వారి చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ మన దగ్గర. అది కూడా ముందుగా ప్లాన్ చేసుకునేవాళ్ళు, కేవలం లాస్ట్ మూమెంట్లో విలేజ్ వారిగా తీసుకుంటే ఓన్లీ డబ్బులు పంచేదానికి మాత్రమే ఉపయోగపడుతుంది సార్ అది. ఓకే, అంతే సార్, గ్రామ వారికి లాస్ట్ 2 రోజుల ముందు ఏం టర్న్ చేయగలుగుతారు? అవునవును. సో మొత్తం మీద ఒక పిక్చర్ అయితే మీ దగ్గర ఉంది ఇప్పుడు 100% సార్. ఆంధ్రప్రదేశ్ జూన్ 4 ఫలితాలు ఈ రోజుకి ఒక 8 నియోజకవర్గాలు వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి ఇంకా ఒక 8 నుంచి 12 నియోజకవర్గాలు అవి ఎట్లాగే వేద్దాం అనేది కింద పడుతున్నాం అన్నమాట. అంటే కంప్లీట్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాలు అవి. ఇప్పుడు అవి తీయాలంటే భయం వేస్తుంది. భయం వేస్తానంటే నెంబర్ చెప్తుంది, ఎమోషన్ తీయబుద్ది కావట్లేదు, నెంబర్ ఏమో తీసేయమంటుంది. దానికి మనసు ఉండదు కదా సార్, మల్టిపుల్ ఛాయిస్ మనసు ఉండదు కదా, కాబట్టి దాని నెంబర్ తీసేయండి దాటేస్తున్నాను చెప్తాను. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఛాలెంజ్ ని మీరు ఫేస్ చేస్తున్నారు. 100% ఈవీఎంలో ఏముందనేది మీరైతే మీ దగ్గర అయితే ఉంది, పదలింగా ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఉంది మీ దగ్గర, ఏంది అనేది అది రివీల్ చేస్తాం అంటున్నారు జూన్ 1వ తారీఖున. అంతేగా, 1వ తారీఖు ఈవినింగ్. సో కిరణ్ గారు, కేకే గారు అంటే నీకు గుర్తు, కిరణ్ గారు సౌండ్ కరెక్ట్ గా ఉంది. ఓకే, కేకే గారు, కేకే సర్వే, కేకే సర్వే అనేది ఫేమస్, అదే ఫేమస్, అదే గుడ్ విల్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ సర్వే అలాగే మీరు తీసుకున్న ఛాలెంజ్ కూడా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తా, చూస్తా. అది రేపు జూన్ 1వ తారీఖున మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, జూన్ 4th అది ఎలా ఉంటుంది అనేది ఆ రోజు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ పెట్టుకుందాం. డెఫినెట్ గా, ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ అండ్